హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. పోస్టల్ డిపార్ట్మెంట్లో 40889 ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది ఇందులో ఉండే ఉద్యోగాలకు డ్యూటీ ఎలా ఉంటుంది, 10th క్లాస్లో ఎంత పర్సంటేజ్ వస్తే జాబ్ వస్తుంది, ఉద్యోగాలు ఎక్కువగా ఉండే వేరే స్టేట్లో అప్లై చేసుకోవచ్చా, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ తప్పుగా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉంటుందా లేదా అని కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో సబ్స్క్రైబర్స్ అడిగిన డౌట్స్ను వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డీటెయిల్స్లో వెళ్ళడం కంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే 40889 ఉద్యోగాలకు వచ్చిన ఈ నోటిఫికేషన్లో 3 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాల యొక్క డ్యూటీస్ గురించి తెలుసుకుందాం. 1, బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీరి డ్యూటీ విషయానికి వస్తే బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ యొక్క పేమెంట్స్ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా నిర్వహించడం, హ్యాండ్ హెల్డ్ డివైస్ అంటే మొబైల్ ఫోన్ లేదా స్మార్ట్ ఫోన్ను యూజ్ చేసి ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ చేయడం, పోస్టల్ ప్రొడక్ట్స్ యొక్క సర్వీసెస్ను మార్కెటింగ్ చేయడం, ఇండియన్ పోస్టల్ పేమెంట్ సర్వీస్తో పాటు అనేక రకాల కస్టమర్ కేర్ సెంటర్స్ను ప్రొవైడ్ చేయడం, గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న బిజినెస్ గురించి ఇంటి ఇంటికి ప్రచారం చేయడం, ఆఫీస్లో ఉన్న రికార్డ్స్ను మెయింటైన్ చేయడం, అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు అసిస్టెంట్గా ఉండడం, చివరిగా పోస్ట్ ఆఫీస్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా స్మూత్ ఫంక్షనింగ్ లాంటి రెస్పాన్సిబిలిటీస్ ఈ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి అయితే ఉంటాయి. 2, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. వీరి డ్యూటీ విషయానికి వస్తే స్టాంప్స్ మరియు స్టేషనరీని సేల్స్ చేయడం, మెయిల్స్ లేదా పోస్టులను డోర్ డెలివరీ చేయడం, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో డిపాజిట్స్, పేమెంట్స్ లాంటి ట్రాన్సాక్షన్స్ చేయడం, కౌంటర్ డ్యూటీస్ చేయడం, పోస్టల్ ప్రొడక్ట్స్ సర్వీసెస్ను మార్కెటింగ్ చేయడం, ఇండియన్ పోస్టల్ పేమెంట్ సర్వీస్తో పాటు అనేక రకాల కస్టమర్ కేర్ సెంటర్స్ను ప్రొవైడ్ చేయడం, పోస్ట్ బ్రాంచ్ ఆధీనంలో ఉన్న విలేజెస్, గ్రామ పంచాయతీలలో బిజినెస్ను ప్రొక్యూర్మెంట్ చేయడం, గవర్నమెంట్ స్కీమ్స్లో ఉన్న బిజినెస్ గురించి ఇంటి ఇంటికి ప్రచారం చేయడం, ఒకవేళ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేని సమయంలో అతని డ్యూటీని నిర్వహించడం, దీంతోపాటు ఇతని పై అధికారులైన ఐపీఓ, ఏఎస్పిఓ, ఎస్పిఓ, ఎస్ఎస్పిఓ ఇచ్చిన అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ను నెరవేర్చడం వీరి డ్యూటీస్ కిందకైతే వస్తాయి. 3, డాక్ సేవక్. వీరి డ్యూటీ విషయానికి వస్తే వీరికి డ్యూటీ హెడ్ పోస్ట్ ఆఫీస్ లేదా సబ్ పోస్ట్ ఆఫీస్లో ఉంటుంది. వీరి డ్యూటీ విషయానికి వస్తే స్టాంప్స్ మరియు స్టేషనరీని సేల్స్ చేయడం, మెయిల్స్ మరియు పోస్టులను డోర్ డెలివరీ చేయడం, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో డిపాజిట్ మరియు పేమెంట్స్ లాంటివి ట్రాన్సాక్షన్ చేయడంతో పాటు పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్ ఇచ్చిన అడిషనల్ డ్యూటీస్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ డాక్ సేవక్ వర్క్ అనేది మ్యాక్సిమం రైల్వే మెయిల్ సర్వీసెస్లో షార్టింగ్ ఆఫీస్లో ఉంటుంది. ఇతను మెయిల్ ఆఫీస్ మరియు బిజినెస్ ఆఫీసులలో మెయిల్ బాక్స్ను రిసీవ్ చేసుకోవడం, డిస్పాచ్ చేయడం లేదా ట్రాన్స్షిప్మెంట్ చేయడం లాంటి డ్యూటీస్ అయితే ఉంటాయి. దీంతోపాటు స్మూత్ ఫంక్షనింగ్ కోసం అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ లేదా సబ్ పోస్ట్ మాస్టర్గా కూడా వీరికి డ్యూటీ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ అన్ని డ్యూటీలతో పాటు వీరిపై అధికారులైన ఐపీఓ, ఏఎస్పిఓ, ఎస్ఎస్పిఓ, ఎస్ఆర్ఎం, ఎస్ఎస్ఆర్ఎం ఇచ్చే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీరు చేయాల్సి ఉంటుంది. అయితే మ్యాక్సిమం ఈ 3 ఉద్యోగాల యొక్క జాబ్ ప్రొఫైల్ అనేది ఇంచుమించు ఒకే విధంగా అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం ఎక్కువ ఉద్యోగాలు ఉండే వేరే స్టేట్లో అప్లై చేసుకోవడం కుదరదు. మన స్టేట్లో మన డివిజన్లో మాత్రం మనం అప్లై చేసుకోవడానికి అయితే వీలు కుదురుతుంది, వేరే స్టేట్లో అయితే అప్లై చేసుకోవడం కుదరదు. అయితే ఎవరైనా అప్లై చేసే సమయంలో మీ యొక్క అప్లికేషన్ తప్పుగా ఫిల్అప్ చేసినట్లయితే 17 ఫిబ్రవరి నుంచి 19 ఫిబ్రవరి వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. సో ఎవరైనా మీ యొక్క అప్లికేషన్ తప్పుగా ఫిల్అప్ చేసినట్లయితే డోంట్ వర్రీ, మీరు 17వ తేదీ వరకు వెయిట్ చేసి దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి వస్తున్న డౌట్, 10th ఎంత పర్సంటేజ్ వస్తే ఈ జాబ్ వచ్చే అవకాశం ఉందని కామెంట్ చేస్తున్నారు. మనం లాస్ట్ సెలెక్షన్ ప్రకారం గమనిస్తే ఈసారి ఎకనామికలీ వీకర్ సెక్షన్ వారికి 87 నుంచి 92% మధ్య అయితే ఉండవచ్చు. జనరల్ కేటగిరీ వారికి 90 నుంచి 95% వస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓబీసీ వారికి 85 నుంచి 90% మధ్య మార్క్స్ వస్తే
జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎస్సీ వారికి 82 నుంచి 87% మార్క్స్ వస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎస్టీ కేటగిరీ వారికి 80 నుంచి 85% మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వారికి 70 నుంచి 80% మార్క్స్ వస్తే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా ఈ సంవత్సరం కట్ ఆఫ్ అయితే ఉండవచ్చు. అయితే చాలామంది 10th క్లాస్ మార్క్ లిస్టులో పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్స్ను మీరు ఏ విధంగా పర్సెంటేజ్లో కన్వర్ట్ చేయాలో తెలుసుకుందాం. మీకు 10th క్లాస్లో వచ్చిన పాయింట్స్ మల్టిప్లై 9.5 చేస్తే మీకు పర్సెంటేజ్ అయితే వస్తుంది. ఎగ్జాంపుల్, మీకు 10th క్లాస్లో 10 పాయింట్లు వచ్చాయనుకుంటే 10 × 9.5 చేస్తే 95 వస్తుంది. సో 95% అని అర్థము. ఈ విధంగా మీరు క్యాల్కులేట్ చేసుకొని ఈ జాబ్కు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందో అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు 100% రిప్లై ఇస్తాను. ఇటువంటి ఇన్ఫర్మేషన్ను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. చివరిగా, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందో మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.